पुंगनूर नियोजकवर्ग मादालपल्ली ग्राम सर्पंच ఎలక్షన్లకు నామినేషన్ అయ్యనివ్వకపోతే గోడ దూకెళ్ళి నామినేషన్ చేసి వాళ్ళు దాడి చేస్తే తొడగొట్టి మిస్ ఎమ్మెల్యేసి మా తెలుగుదేశం సత్తా చూపుతానన్నటువంటి నిలబడినటువంటి అంజిరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇక్కడ ఉన్న తెలుగు हेलो हेलो मादे चित्तूर जिला पुंगनूर मंडल मेम पुंगनूर उ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు మాకు పోటీ పడినాడు రామచంద్రారెడ్డి బామర్ది భాస్కర్ గిరిపల్లి భాస్కర్ రెడ్డి అనే అతను నా మీద పోటీ చేసినాడు. ఎవరిని పోటీ నిలబడినా ఆయన భయాన్ని కిచ్చుకుని ఎవరు నిలలేదు. మళ్ళీ నేను నిలబడినా నన్ను చిత్రహింసలు పెట్టినారు. 11 గంటల కానీ సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు. అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుక్కి పోయి నామినేషన్ వేసి 3000 రూపాయలు సెలవుని కట్టి రసీద్ తీసుకున్నా. ఆ రసీద్ తీసుకొని బయట వచ్చే కుందరికే 18 కోట్ల అభిమన్యుని ఏ మాదిరిగా హింస పెట్టారో అదే మాదిరిగా 10 మంది వచ్చి ముక్కుమ్మడిగా నా పైన పడి నామినేషన్ పెరుకున్నాడు. అప్పుడు నేనేం చేసినానంటే ముట్టాలి నా కొడకల్లాలా ఒకంటే ప్రజల్ని మెప్పించి ఓట్లేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ పనులు ఎందుకు రాశారని తొడగొట్టి మీసాలు తిన్న ఆ రోజు. ఇప్పుడు మా పొంగులూరికి పులిచెర్ల రామచంద్రారెడ్డిని సల్లా రామచంద్రారెడ్డికి ఇన్ఛార్జి చేసినారు. సల్లా రామచంద్రారెడ్డి కాదండి, నేను పొంగులూరు పులి. పులిచెర్ల రామచంద్రారెడ్డి పొంగులూరు పులి. చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు. పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం. మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కంకణం కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. ఎవరైనా సరే మీసము తిప్పి తొడగొట్టి మనము చంద్రబాబుని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రజాప్రజే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారికి జై. హలో, వైఎస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకుడు నేనే. అదో మాకు పులిబిడ్డ, పులిచెర్ల పులిబిడ్డ, పులిచెర్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి గెలిపిస్తామని మళ్ళీ తొడగొడుతూ ఉన్నాం మేము.